హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఏప్రిల్ నెల నుంచి అయితే రేషన్ కొత్త పద్ధతి అనేవి కొన్ని రావడం జరిగాయి అయితే ఈ ఏప్రిల్ నుంచి వాలంటీర్లు ఏ విధంగా రేషన్ డోర్ డెలివరీ చేయాలి అలాగే వాలంటీర్లు రిటర్న్ తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి ఇలా పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మ్యాటర్ చూద్దాం సో మ్యాటర్ చూసినట్లయితే వాలంటీర్స్ డ్యూటీ బియ్యం ఇవ్వాలి సంచులు తేవాలి సో ఇందులో చూసినట్లయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నెలల కిందటే పైలట్ ప్రాజెక్టుగా ఈ ఇంటింటికి బియ్యంను ప్రారంభించారు అయితే కొత్త సంచుల్లో ప్రారంభించి అందరికీ ఇస్తున్నారు ఇప్పుడు దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించబోతున్నారు ఏప్రిల్ మే నెలల్లో ప్రారంభించాల్సి ఉంది ఇప్పుడు ఆ సంచులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతున్నాయి సంచుల కోసం లెక్కలు తీయగా ఏడు వందల కోట్లు ఏటా అవుతున్నాయని తేలింది దీంతో అంత సొమ్ము ఇవ్వడం లేదని ఇష్టం లేని సర్కార్ సంచులను రీసైక్లింగ్ చేయాలని నిర్ణయించుకుంది అంటే సంచుల్లో బియ్యం వాలంటీర్లు లబ్ధిదాలు ఇంటి వద్దకు తీసుకెళ్తారు ఆ బియ్యాన్ని వారి గోతాల్లోకి లేక వారు చూపించిన వస్తువుల్లోకి పోసి సంచిని తీసుకువస్తారు ఆ సంచిలో మళ్ళీ బియ్యం పోసి ఇతర లబ్ధిదాల వద్దకు తీసుకెళ్తారు అంటే ఒక్క సంచితోనే పలువురు వద్దకు తీసుకెళ్తారన్నమాట ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరికి చూడండి అయితే గతంలో రేషన్ కార్డుదారులు తమ కార్డు తీసుకుని రేషన్ షాప్కి వెళ్ళేవారు వారితో పాటు ఓ సంచి తీసుకెళ్లేవారు బియ్యం తెచ్చుకునేవారు కానీ ఈ ప్రభుత్వం మీకు అలాంటి బాధలేమీ వద్దు సంచిలో చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తామని అయితే గొప్పలు పలికింది ఈ భారం భరించడం కష్టమని ఇప్పుడు రివర్స్ అవుతుంది కానీ అసలు కష్టాలు మాత్రం వాలంటీర్లకే ఎందుకంటే పనిమాల సంచులు పోసుకొని మళ్ళీ లబ్ధిదారి ఇంట్లో పోసి సంచులు జాగ్రత్త చేసి ఎంత రీసైక్లింగ్ చేసినా అలాంటి గోతంలో అయితే రెండు మూడు వాడకాలకి చిరిగిపోతాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ అప్డేట్ అంటే మరేం కాదు ఏప్రిల్ నుంచి అయితే వాలంటీర్లు ఇంటింటికి రేషన్ బియ్యం సరుకులు చేస్తారు కదా అయితే ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతుందంటే ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఇలా ప్యాకెట్లు అంటూ ఉన్నాయి అయితే ఇలా అయితే ఎక్కువ వేయం అయిపోతుంది ని ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం వాలంటీర్లకు బియ్యం అనేది ఆటోల ద్వారా వస్తుంది అయితే ఈ వాలంటీర్లు ఏం చేస్తారంటే ఒక సంచి తీసుకుంటారు ఆ సంచి తీసుకుని దాంట్లో బియ్యం కూల్చేసి లబ్ధిదారుకి ఏం చేస్తారంటే వాళ్ళు చూపించిన వస్తువులే అంటే మనం తీసుకువెళ్ళి వాళ్ళకి ఏ ఏ నచ్చిన ప్లేస్లో వాళ్ళకి మనం ఇచ్చేసి తిరిగి రావడమే ఆ సంచులు అనేవి రిటర్న్ తీసుకోవాలి సో ఇలా చేయడం ద్వారా గవర్నమెంట్కి ఆదాయం జరుగుతుంది అలాగే ఈ విధమైనటువంటి పద్ధతి కూడా వాలంటీర్ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఇదివరకు అయితే ప్యాకెట్లు ఇచ్చేసి సేల్ చేసేవారు ఇప్పుడైతే మాత్రం అలా కాదు ఈ ప్యాకెట్లను రిటర్న్ తీసుకోవడం అంటే వాలంటీర్లకు ఎంతో కష్టమైన పని అని చెప్పుకోవాలి అయితే ఏప్రిల్ నుంచి అయితే మాత్రం కొన్ని జిల్లాల్లో అంటే నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తారు ఆ తర్వాత మే నుంచి అన్ని జిల్లాల్లో పదమూడు జిల్లాల నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు బియ్యం అని డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది లేడీ వాలంటీర్లైనా జెంట్స్ వాలంటీర్లు అయినా ఈ విధంగా చేయాల్సిందే ఏప్రిల్ నెల నుంచి అయితే మాత్రం సో ఇంటింటికి మనం సరుకులు తీసుకువెళ్ళి వాళ్ళు చూపించిన వస్తువుల్లో మనం బియ్యం వేసి రావడమే సో ఈ విధమైనటువంటి పద్ధతి ఏప్రిల్ నుంచి అయితే రాబోతుంది సో ఇదంతా ఫేక్ అనుకోవద్దు ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు చెప్పాము ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఇంటింటికి ప్రారంభం కాబోతుంది అయితే మే నెలలో అన్ని జిల్లాలకు ఆల్మోస్ట్ ప్రారంభం కాబోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరిక ఆన్సి ఇస్తాను ఈ వీడియోని మీ వాలంటీర్లు గత షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి జై హింద్